హలో అండి. హాయ్, నేను మళ్ళీ ఇంకొక డిగ్రీ బేస్ మీద వచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలని మీ అందరికీ షేర్ చేయాలని వచ్చానండి. సో చాలామంది జాబ్ కోసం ఎదురు చూసే ఆస్పిరెంట్స్ ఉంటారు. సో తమ్మనైల్లో అందరికీ అవకాశం అని చెప్పి మనం తీరా ఓపెన్ చేసిన తర్వాత డిసప్పాయింట్మెంట్ అవుతారండి, వాళ్ళకి అవకాశం లేదని. సో నేను అట్లాంటివి కాకుండా ఏంటంటే ఎవరికి యూజ్ అవుతుందో ఆ వాళ్ళకు మాత్రమే అని నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దానివల్ల ఏంటంటే ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళు మాత్రమే వీడియో చూసుకోవడానికి అవుతుంది. సో ఇది ఏంటంటే ఈరోజు నేను చెప్పి ఈ నోటిఫికేషన్ ఏంటంటే డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి, చాలా అద్భుతమైనటువంటి అవకాశం. సో డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. సో ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి పీజీసీఎల్ అండి, పవర్ గ్రిడ్ నుంచి అయితే వచ్చింది. పీజీసీఎల్ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ అండి. ఇది వచ్చేసి పోస్ట్ డేట్ వచ్చి 15వ తారీఖున వాళ్ళు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 41 వేకెన్సీస్ ఉన్నాయండి. చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసి అప్లికేషన్ అయితే పెట్టరండి. ఎందుకంటే 41 ఉన్నాయి, నాకు అందులో వస్తుందా రాదో అనేసి చాలా మంది అయితే అప్లికేషన్ అయితే అసలు పెట్టరు. కానీ ఒకటండి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే ఆ 41లో కూడా మన పోస్ట్ కూడా ఒకటి ఉండొచ్చండి, మేబీ మనకు తెలియదు కదా. సో ఎవరికి లక్ ఐ మీన్ హార్డ్ వర్క్ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఏ పొజిషన్కి వెళ్తారో ఎవరూ చెప్పలేరు. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే నేను ఒకే ఒక సజెషన్ చెప్తున్నానండి. ఏంటంటే ఏ నోటిఫికేషన్ పడినా సరే అప్లై చేయండి. సో మీకు సూటబుల్గా మీ క్వాలిఫికేషన్తో మీరు ఏ అయితే జాబ్స్కి అయితే అప్లై అవుతారో వాటన్నిటికీ పెట్టండి. అవి నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి మీరు కాసేపు పక్కన పెట్టేయండి, పోస్ట్లకి అయితే మీరు అప్లై చేయండి. ఏంటంటే మీకు ఆ జాబ్ ఇష్టమున్నా లేకపోయినా వన్స్ అనేది ఒక్క జాబ్లో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే దానివల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బూస్ట్ అవుతూ ఉంటాయండి. సో దానివల్ల ఏంటంటే మీకు ప్రాక్టీస్గా యూజ్ అవుతుందండి ఎగ్జామ్స్ రాయడం. సో పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయనేది పక్కన పెట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇంకోటి ఏంటంటే ఇది పోస్ట్ వేకెన్సీస్కి మనకి ఫీ వచ్చేసి ఎగ్జామ్ ఫీ వచ్చేసి అందరికీ అయితే 300 అండి. సో ఎస్సీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడి ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉన్నారైతే వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అనేది ఏమీ లేదండి, నిల్లండి. సో క్యాండిడేట్స్ అనేవాళ్ళు బీబీఏ బీబీఎం బీబీఎస్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ అంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుందండి దీనికి. సో మనకి అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసి 15th అక్టోబర్న అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డే వచ్చేసి 5th 10 అండి. అక్టోబర్ 10th అయితే లాస్ట్ డేట్ అండి. సో మనకి స్టార్ట్ అయింది మాత్రం సెప్టెంబర్ 15th అయితే స్టార్ట్ అయిందండి. మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి అక్టోబర్లోనే ఉంటుందండి. సో మీరు ఏంటంటే ఎనీ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ అయినా సరే మిస్ చేసుకోవద్దండి, అది నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వద్దు. సో జూనియర్ ఆఫీసర్ మొత్తం ట్రైనింగ్ వచ్చేసి 41 పోస్టులు అండి. మనం హార్డ్ వర్క్ పని చేస్తే 41లో మందు కూడా వన్ ఆఫ్ ద పోస్ట్ ఉండొచ్చు అండి. సో ఏ పోస్టులు పడినా సరే మీరు అప్లై చేస్తూ ఉండండి. డిగ్రీ చదివిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక దీన్ని షేర్ చేయండి. నేను కామెంట్ బాక్స్లో అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ పెడతానండి, చూడండి ఎట్లా అప్లై చేయాలో లింక్ కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.